సంక్రాంతి వచ్చిందంటే ఇంట్లో పిండి వంటలు ఖచ్చితంగా ఎట్లుంటాయో పిల్లల చేతిలో పతంగాలు కూడా అట్లా ఉండాల్సిందే. పిల్లలేంది, పెద్దోళ్ళు కూడా పతంగులు ఎంతో సంబరం కొద్ది ఎగరేస్తుంటారు. అట్లాంటి పతంగుల కోసం పరేడ్ గ్రౌండ్లో ఓ పండగే జరుగుతుంది. పోయి ఎట్లా నడుచు వస్తుందో ఓసారి చూద్దాం పాండ్రి. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కలర్ఫుల్గా సాగుతున్నది. నెదర్లాండ్, ఆస్ట్రేలియా ఇట్లా 16 దేశాల నుండి ఖతర్నాక్ కైట్స్ తీసుకొచ్చి పరేడ్ గ్రౌండ్లో ఎగరేస్తున్నారు కైట్ ప్లేయర్స్. మంత్రి జూపల్లి సార్ అట్లా ప్రారంభించిండో లేదో, ఆకాశం అంతా రంగురంగుల పతంగులతో నిండిపోయింది. మూడేండ్లయితున్నదా ఈ ఫెస్టివల్ జరగక. అందుకే చాలా మంది నగరవాసులు, ఊర్లలోకి వెళ్ళిన వాళ్ళు పరేడ్ గ్రౌండ్ కు పరుగులు తీస్తున్నారు. ఇక అట్లనే మన మోడల్ మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ కూడా ఎంజాయ్మెంట్ అంటేనే మల్లారెడ్డి, మల్లారెడ్డి అంటేనే ఎంజాయ్మెంట్ అన్న రేంజ్లో ఎగిరేసిండు పతంగులు. ఇక కైట్ ఫెస్టివల్ తో పాటు ఫుడ్ ఫెస్టివల్ కూడా అదే పరేడ్ గ్రౌండ్ లో జరుగుతుండేసరికి స్వీట్ల గుమగుమలు అక్కడ ఉన్నోళ్ళకే కాదు, బయట రోడ్డు మీద ప్రయాణిస్తున్న వాళ్ళ ముక్కులకు కూడా దాకినట్టున్నాయి. మరి చూపు మెచ్చిందంటే కడుపు మెచ్చుతుంది అన్నట్టు, చూసేందుకే ఇంత చక్కగా ఉన్నాయంటే ఎంత కమ్మగున్నాయో మరి. మరిగ మూడు రోజులు సాగుతుందట పతంగుల పండుగ. ఇక ఎవరికన్నా వీలుంటే అట్లా పరేడ్ గ్రౌండ్ పోయి పతంగులు ఎగిరేసి నచ్చిన స్వీట్లు తిని నోరు తీపి చేసుకుని రండి సరేనా.